టీడీపీ ఎంపీ రేసులో ఐఏఎస్ పంచాయతీరాజ్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి బి రామాంజనేయులు త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? ఎంపీ రేసులో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోందా? అధికార పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ఈ ఐఏఎస్ అధికారి సిద్ధంగా ఉన్నారా? అంటే తాజా పరిణామాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. వివరాల్లోకి వెళితే సీనియర్ ఐఏఎస్గా గుర్తింపు పొందిన రామాంజనేయులు విధుల పట్ల అత్యంత క్రమశిక్షణ గల అధికారిగా సీఎం చంద్రబాబు దగ్గర ప్రత్యేక గుర్తింపు పొందారు. ఏ శాఖను అప్పగించినా ఆయన క్రమశిక్షణతో దానిని లైన్లో పెట్టడమే కాకుండా ప్రజలకు చేరువ చేసి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చేశారని చంద్రబాబు అనేకసార్లు ప్రశంసించారు కూడా. ప్రస్తుతం ఆయన సీఎం కుమారుడు లోకేష్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్లో ఉన్నతాధికారిగా ఉన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన రామాంజనేయులు ఎస్సీ వర్గానికి చెందిన అధికారి. ముఖ్యంగా చంద్రబాబు దగ్గర నమ్మకస్తులు. క్రమశిక్షణతో పనిచేసే అధికారుల జాబితాలో రామాంజనేయుల పేరు ప్రముఖంగా ఉండడం విశేషం. అయితే ఈయనకు రాజకీయాలపై మనసు మళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అధికార టీడీపీలోకి చేరడం ద్వారా తన మనసులోని కోరికను తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎంపీ రవీంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ఆయనకు చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వరన్నది పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రామాంజనేయులు ఈ సీటు నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారని, ఆ మేరకు ఆయన ఇప్పటికే తన మనసులో మాట చెప్పినట్లు కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ నుంచి పోటీకి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలు రామాంజనేయులకు ఉపయోగపడతాయని అంటున్నారు పరిశీలకులు. ఐఏఎస్ అధికారి ఎంపీ అయితే చంద్రబాబుకు కూడా రాజకీయంగా, పాలనాపరంగా కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏపీకి మరింత ప్రాధాన్యం పెరగాల్సి ఉన్న నేపథ్యంలో ఐఏఎస్ రామాంజనేయులు వంటి వారిని ప్రోత్సహించడమే ఉత్తమమని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. నిజాయితీగా పనిచేసి అంతే నిజాయితీగా విధులు నిర్వహించే ఇలాంటి అధికారులు మరింత మంది ముందుకు వచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు వారికి ఛాన్స్ ఇస్తారని కూడా అంటున్నారు. సో మొత్తానికి చంద్రబాబు బృందంలోకి ఐఏఎస్ చేరనున్నారనే వార్తలు ఇప్పుడు అమరావతి వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.